మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవళేశ్వరం సరార్డర్ కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. 3 రోజులుగా 9.5 అడుగుల వద్ద నిలకడగా ఉన్న నీటి మట్టం ఇవాళ 10 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 153,000 క్యూసెక్లు కాగా, అవుట్ఫ్లో 143,000 క్యూసెక్లుగా ఉంది. మిగులు జలాలను సముద్రంలో అధికారులు వదులుతున్నారు. 3 పంట కాలువల ద్వారా 8,700 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో పాటు ధవళేశ్వరం సరార్డర్ కాటన్ బ్యారేజ్ వద్ద కూడా నీటి మట్టం దాదాపు 10 అడుగులకు చేరింది. దీనిపై అప్డేట్స్ ఏంటి రాజేష్? సమస్యలు గత వారం రోజులుగా ఎడతెరిపిలకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటి మట్టం గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం దేవీపట్నం మండలం కుసమ గండి వద్ద ఆలయంలోకి నీళ్లు ప్రవేశించాయి. దాంతో పాటు అక్కడి నుంచి టూరిజం అంటే పాపికొండలు వెళ్లే టూరిజం బోట్లు అయితే పూర్తిగా గత వారం రోజులుగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా పైనుంచి చూస్తున్న ఫ్లో ఏదైతే ఉందో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద సుమారుగా 10 అడుగుల పైబడి ప్రవహించడంతో మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా తెరిచివేశారు. ఇది ఫ్లో అంతా కూడా సుమారుగా ప్రతిరోజుకు 100,000 క్యూసెక్ల నీటిని కిందకి సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. అంటే ఇన్ఫ్లో కూడా సుమారుగా 100,000 క్యూసెక్లు పైగా ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చింది వచ్చినట్టుగా కిందకి తరలించడంతో అంటే నీటి మట్టం పెరగట్లేదని చెప్పాలి. ప్రస్తుతానికి మాత్రం 10.50 అడుగుల మేరకు నీటి మట్టం కొనసాగుతుంది. ఒకవేళ ఇదే నీటి మట్టం 12 అడుగులు చేరితే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. జారీ చేసిన తర్వాత లోతట్టు ప్రాంతాలను కావచ్చు, ఏజెన్సీలు పలు గ్రామాలను కావచ్చు, అందరినీ అప్రమత్తం చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం వర్షాలు కురిసినప్పటికీ కూడా వాగులు పొంగుతున్నప్పటికీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఏమీ లేదు. వస్తున్న ఫ్లో అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ ధవళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. దాంతోపాటు కుడి ఎడమ పంట కాలంలో కూడా వాటర్ పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా అప్రమత్తమైంది. ఇప్పటికే సెలవులో ఉన్న అధికారులు ఎవరైనా ఉంటే వెంటనే సెలవులు రద్దు చేసుకుని వచ్చి విధుల్లో హాజరు కావాలని చెప్పి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ కావచ్చు, కోనసీమ కావచ్చు, తూర్పుగోదావరి ముగ్గురు జిల్లా కలెక్టర్లు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోనసీమలో మొత్తంగా లంక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయాలి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ సంబంధించి సముద్ర తీర ప్రాంతం అంతా ఉన్న మత్స్యకార గ్రామాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అటు మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని చెప్పి ప్రాథమిక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక తూర్పుగోదావరి తెలుసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న మొత్తం అన్ని గ్రామాల ప్రజలని కూడా అప్రమత్తం చేశారు. ఒకవేళ ఏదైనా అవసరమైతే అప్పటికప్పుడు ప్రత్యేక లాంచీల ద్వారా ఆయా గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోమని అయితే అధికార యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్తా. ఒకవేళ వరద ఇంకా పెరిగినప్పటికీ ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పి మాత్రం అధికారులు చెప్తున్నారు. రాజేష్.